चंगाई करता है दीवानों ना बलमंता नीवेनया ना बलमंता नीवेनया ना बलमंता नीवेनया ना बलमंता नीवेनया अललु लेचिनलु तूफानु यगसिनलु अललु लेचिनलु తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడూ మారవయ్యా కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడూ మారవయ్యా నా బలమంతా బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే నన్ను ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే నా బలమంతా నీవేనయా నా బలమంతా
నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. ప్రేరేపిస్తే యోసేపు అక్కడి నుంచి పారిపోయాడు. వస్త్రాన్ని వదిలిపెట్టి, పై వస్త్రాన్ని వదిలిపెట్టి పారిపోతే భర్త రాగానే చెప్పింది, నువ్వు పెట్టిన పనివాడు ఇంత ఘోరం చేశాడు అనగానే ఏమీ చేయలేదు, తీసుకెళ్ళిపోయిన ఆయన ఎక్కడ వేశారు, మళ్ళీ జైల్లో వేసేసారు. ఏం చెడు చేశాడా? ఎలా ఉన్నాడు? సద్భక్తితో బ్రతకాలనుకున్నాడు. ఇతర దేశంకి వెళ్ళినప్పుడు అక్కడ పాస్టర్ గారు లేరు, తల్లిదండ్రులు లేరు, భక్తి స్నేహితులు లేరు. అయినా కానీ భక్తిని విడిచిపెట్టలా, ఆ భక్తి దేవుని కృపను విడిచిపెట్టలా, దేవుని కృప కింద సన్నిధి కింద ఉన్నప్పటికీ ఏమైందో తెలుసా? హింసలు అనేవి వచ్చింది. అక్కడ ఒక పెద్ద హింస వచ్చి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు? జైల్లోకి వెళ్ళిపోయాడు. జైలుకి వెళ్ళిపోయి ఎంత బాధపడి ఉంటాడు, అయ్యో ఏమి చెయ్యని నేరానికి ఎంత పెద్ద నేరం నా మీద మోపి నన్ను తీసుకెళ్ళి జైల్లో పడేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరికో కలొస్తే కలభావాలు చెప్తాడు ఇద్దరికి. ఒకడు చనిపోతాడని మరణ శిక్ష పడుద్ది, ఇంకోటికి మళ్ళీ నీ ఉద్యోగం వస్తుందని చెప్పినప్పుడు ఉద్యోగం వచ్చేవాడికి చెప్పాడేమన్నట్టు, అయ్యా నీకు ఉద్యోగం వస్తే ఒక్కసారి ఫరోతో నా గురించి చెప్పమన్నాడు. వాడు ఉద్యోగం వచ్చిన తర్వాత మర్చిపోయాడు. కానీ దేవుడు మర్చిపోయాడా? దేవుడు మర్చిపోయాడా యేసేబుని? జైల్లో ఉన్న దేవుడు మర్చిపోయాడా? గోతులో ఉన్న దేవుడు మర్చిపోయాడా? ఫోతిఫర్ ఇంట్లో ఉన్న దేవుడు మర్చిపోయాడా? దేవుడు మర్చిపోలా, దేవుడు హస్తం తోడుగానే ఉంది. ఎందుకు ఆ హింసల్లో నడిపించాడు? అప్పుడు ఎవరికి అర్థం కాలా? అన్నలు ఎందుకు కొట్టారో తెలియదు, అన్నలు ఎందుకు గోతులో వేశారో తెలియదు, అన్నలు ఎందుకు బానిసగా అమ్మారో తెలియదు, అన్నలు అమ్మితే అక్కడికి వెళ్ళి ఫోతిఫర్ ఇంటికి ఎందుకు వెళ్ళాడో తెలియదు. అయ్యో ఒక భోజనం దొరుకుతుంది, ప్రశాంతంగా ఉన్నాను అనుకున్నాడు. అక్కడ ఇంత భయంకరమైన శోధన వస్తుందని అనుకోలేదు. నమ్మక ద్రోహం లాంటిది ఒక పెద్ద నేరం వేశారు, ఎంతో భయంకరమైన నింద వేశారు. అక్కడికి వెళ్ళి జైల్లోకి వెళ్ళాడు. అయ్యో ఏంటి నా జైలు బతుకు అయిపోయిందని ఎంతో అనుకున్నాడు. ఏమీ అర్థం కాలేదు. కానీ అర్థమయ్యే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన మాత్రం ఆయన చూస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చాలు. ఇన్నిట్లో కూడా ఎవరిని వదిలిపెట్టలేదు, దేవుని వదిలిపెట్టాడా? మనమైతే చిన్న హింస రాగానే ఈ గుడి మంచిది కాదని వేరే గుళ్ళోకి వెళ్ళి కూర్చుంటాం. ఈ గుడి కలిసి రాలేదండి, లేకపోతే ఇది ఇక బాగోలేదండి, వేస్ట్ అండి దేవుడు, లేకపోతే ఇంకో వెనక్కి వెళ్ళిపోతామండి. వచ్చామండి, ఒక 7 వారాలు చూసాం కానీ ఏమి అవ్వలేదండి, కాబట్టి మళ్ళీ వెళ్ళిపోతాం. అట్లా వెళ్ళేవాడు దేనికి పనికి రాకుండా పోతాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చెట్టు నాటితే ఆ దాని ఫలం కొరకు నువ్వు ఎదురు చూస్తూనే ఉండాలి. ఎక్కడ నాటావో ఆ చెట్టు అక్కడే ఫలిస్తుంది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ వృద్ధి కలిగి ఆత్మ సంబంధమైన ఆహారము దొరికే చోట నువ్వు నాటబడితే నువ్వు ఫలిస్తావు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దావు. సరే జైల్లో ఉన్నాడు, బాధపడుతున్నాడు, కలయిపోయింది, ఆయన కూడా పట్టించుకోలేదు. ఒకరోజు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఫరోకి కల తీసుకొచ్చాడు. కలభావం చెప్పాలని ఊర్లో దేశంలో ఉన్న జ్ఞానులందరూ తీసుకొస్తే ఎవడు కల చెప్పలేకపోయాడు, భావాన్ని ఎవడు కూడా. కానీ యేసేపు ఏం చేశాడో తెలుసా? కలభావాన్ని చెప్పగానే అయ్యో ఎవ్వరు కూడా ఈ కలను చెప్పలేకపోయారు, కాబట్టి ఇది నువ్వే సాధ్యపరచని. 7 సంవత్సరాలు భయంకరమైన కరువు, 7 సంవత్సరాలు విస్తారమైన పంట అనగానే ఆ యొక్క పరిస్థితులు అన్నిటి మీద ఫరో తర్వాత ఫరో అంతటి వాడిగా యేసేపుని దేవుడు ఏం చేశాడో తెలుసా? అంటే ప్రతి హింస కూడా నీ ఎదుగుదల కొరకే. దేవునికి స్తోత్రాలు చెల్లిదు. పక్క వారితో చెప్పండి, ప్రతి శోధన నీ ఎదుగుదల కొరకే, ప్రతి హింస కూడా నీ ఎదుగుదల కొరకే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నిజంగా అన్నలు గోతులో వేయకపోతే ఫరో దగ్గరికి వెళ్ళేవాడా? ఫరో కలకు అర్థం చెప్పేవాడా? ఫరో తర్వాత ఫరో అంతటి వాడు అయ్యేవాడా? అంతటితో ఆగిపోలేదు. అన్నలున్న ప్రాంతంలో కూడా కరువు వచ్చింది. ధాన్యం కొనుక్కోవడానికి ఎక్కడికి వచ్చారో తెలుసా? యేసేబు ఎదుట చెప్పిన కల ప్రకారం అందరు కూడా సాష్టాంగా వంగి వంగి దండాలు పెడుతున్న వాళ్ళు చూడగానే యేసేబు ఏడవడం ప్రారంభించాడు. తమ్ముడున్నాడు, బెన్యామీను తీసుకురమ్మని చెప్తాడు. తర్వాత అన్నలతో ఏమంటాడో తెలుసా? మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, కానీ నా దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ కీడును మేలుగా మార్చాడు. మీరు చావకుండా ఉండినట్లు దేవుడు ఇక్కడ నన్ను ఉంచాడు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకవేళ నువ్వు పడుతున్న హింస
నీ పిల్లల కొరకేమో. ఒకవేళ నీ భర్త నిన్ను పెడుతున్న హింస ప్రభు కొరకు నువ్వు పడుతున్న ఆ హింస నీ జీవితంలో నిన్ను ఇంకొక స్థాయిలో నిలబెట్టడం కొరకేమో. కాబట్టి హింసల్లో నువ్వు కంగారు పడద్దు, హింసల్లో నేను చచ్చిపోతాననొద్దు. సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారికి హింసించబడతారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హింస వచ్చినాడు ఏదో వింతగా అనుకో. ఇంకా కొంచెం క్లారిటీ చూద్దాం. యోహాను సువార్త 15:19, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. వింటున్నారా? మీరు లోక సంబంధులైన, మీరు లోక సంబంధులైన, మీరు లోకస్తులైన, లోకప్రకారంగా జీవించే వాళ్ళైతే లోకము తన వారిని ఏం చేస్తుంది? స్నేహిస్తుంది. అయితే మీరు లోక సంబంధులు కాదు. పక్క వాళ్ళతో చెప్పండి, మీరు లోక సంబంధులు కాదని చెప్పండి. మరి ఎవరి సంబంధులు మీరు? ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకము నుండి ఏర్పరచుకుంటుని. అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. ఎవరు ఏర్పాటు చేసుకున్నారు మనల్ని? దేవుడు. కాబట్టి లోకం మనల్ని ఏం చేస్తుంది ఇప్పుడు? మనకు అదే పెద్ద సమస్య. లోకం వాళ్ళు నిన్ను తిట్టారంటే అబ్బాబ్బా, అసలు ఆ వారమంతా గిలగిలా కొట్టుకుంటుండే. ఎందుకు కొట్టుకుంటున్నావు? నువ్వు దాని కొరకే డిసైడ్ చేయబడ్డావు. లోకం నిన్ను తిట్టుది ఖచ్చితంగా. ఎందుకు నువ్వు లోక సంబంధం కాదు? ఎవరన్నా లోకం వాళ్ళు ఒక్క మాట మనల్ని అంటే అసలు ఏంటో ఏదో అయిపోయినట్టుగా మొహం అప్పుడే చిన్నబుచ్చి చేసుకుని గందరగోళ మాటకి మాట ఏంటి, ఇంత మాట అంటుందా, అసలు అంటవేంటి, అలా అంటున్నావు అంటే నువ్వు లోక, నువ్వు కూడా లోక సంబంధివే. దేవుని సంబంధం అయితే ఏమన్నా తెలుసా? ఎవరిని వచ్చి ఎవరిని మిమ్మల్ని అలా అంటున్నారంటే, ఎవరిని ఎంత మంచి మాట చెప్పారండి, స్తోత్రం అండి, హల్లెలూయా, ఉన్నాడు ఒక టీ పెట్టిస్తాం, మీకు ఎంత మంచి మాట చెప్పారు, నాకు బైబిల్ చెప్పినట్టుగానే నాకు జరుగుతుంది అంటే ప్రభు నన్ను ఇంకో స్థితిలోకి తీసుకెళ్ళబోతున్నాడు, ఇంకో స్థాయిలో ఉంచబోతున్నాడు అంటే నా ఎక్సలరేషన్ వచ్చింది, నా ప్రమోషన్ రాబోతుంది. ఓ ప్రభు స్తోత్రం నాయనా అని అంటామా మనం? నువ్వు దానికోసమే డిజైన్ చేయబడ్డావు. హింసలు అనుభవించాలి ఖచ్చితంగా. నీకు పరలోకి వెళ్ళగానే అడుగుతారు, అయ్యా వీళ్ళు ఎవరంటే, మహాశ్రమల నుంచి గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కుని వచ్చిన వాళ్ళు. నీ పేరదే. సరే, ఇంట్లో అంత బాగుంది, ప్రభువు నమ్ముకున్నందుకు కొరడాలతో కొడతండి కొట్టించుకోవా. అపోస్తులందరూ జరిగిందిగా. ఇప్పుడు ఇప్పుడే చెప్పాడుగా పౌలు. ఏమని చెప్పాడు? ఈకోనియాలో, లుస్త్రాలో, నాకు ఎక్కడ అంతియోకియాలో, ఈకోనియాలో, లుస్త్రాలో నాకు కలిగిన హింసలు మామూలుగా కాదు. అవి చూసి కూడా నన్ను వెంబడించావు. నా దేవుడు అన్నిటినీ సహించాను. నా దేవుడు అన్నిటిలోంచి తప్పించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిందా. హింసలతో నేను ఉండవు, తప్పిస్తాడు దేవుడు. ఒళ్ళు పట్టుకోకుని వేడొస్తే జ్వరం వచ్చిందని ఎలా చెప్తాం? తుమ్ములు వచ్చి దగ్గుతుంటే అమ్మో జలుబు చేసింది ఎలా చెప్తామో? క్రైస్తవ దానికి ఏంటో తెలుసా? లోకం నిన్ను ఎక్కువగా ప్రేమిస్తే లోకంలో మొత్తానికి ఏదో తేడా ఉంది. లోకం నిన్ను ఏం చేయాలి తెలుసా? ద్వేషించే స్థితిలో. ఇప్పుడు చూడండి, లోకస్తుల దగ్గరికి ప్రార్థన చేద్దాం, రండి బై సన్నిధికి రండి అంటే నీతో మాట్లాడతారు వాళ్ళు, నిన్ను వదిలి వెళ్ళిపోతారు. కొన్నిసార్లు వాళ్ళకి బాధ అనిపించవచ్చు, ఎందుకంటే ఈ ప్రయాణం వాళ్ళకి తెలియదు, ఎంత వింతగా ఉంటుంది. అయినా సరే మనం ఏం చేయాలి తెలుసా? వాళ్ళు ప్రభు దగ్గరికి ఏమైనా అనుకో, అమ్మా నేను కూడా చెప్తున్నా, నువ్వు నమ్మితను పరలోకానికి వెళ్ళాలంటే నువ్వు ప్రభువుని నమ్మాలి, బాప్తిసం పొందాలి, రక్షణ పొందాలి, ఖచ్చితంగా యేసయ్య త్వరగా రాబోతున్నాడు అలా చెప్పినాడు. ఒకవేళ రాకపోవచ్చు, అయినా పర్వాలా, ఫోన్ చేసినప్పుడల్లా నువ్వేం చేస్తుండాలి, ఎందుకంటే ఆత్మ నువ్వు రక్షించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. చూడండి, మీ ఇంకా కొంచెం క్లియర్గా అర్థమవుద్ది. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకము నుంచి ఏర్పరచుకోండి. అందుచేత లోకలు మిమ్మల్ని ఏం చేస్తున్నారు? ద్వేషం. చూడండి ఇంకో జాగ్రత్తగా 20, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకో. దాసుడు అంట వానర్ గారిని మించిపోతాడు పనిచేసేవాడు. దాసుడు అంట తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పుచున్న మాట జ్ఞాపకం చేసుకోండి. లోకులు నన్ను హింసించిన ఎడల
యేసయ్య చెప్తున్న మాటలు, లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా దండలే సన్మానం చేస్తారా? ఏం చేస్తారు? మాటల చేత హింసిస్తారు ఖచ్చితంగా. నన్ను చేసినప్పుడు యేసు ప్రభు స్వస్థపరిచినందుకు పౌలు శీలలు ఆ పుత్రుని దెయ్యం వదిలిపెట్టినందుకు వాళ్ళు హింసించారా? నమస్కారం పెట్టారు వాళ్ళకి? పేతురు నీడబడితే స్వస్థత కలిగింది. అటువంటి పేతురుని మళ్ళీ ఏం చేశారు? వాళ్ళు సిలివేశారు. యేసు ఎవరికైనా కీడు చేశాడా? అయినా ఆయన ఏం చేశారు? హింసించారు. తోమ మన దేశానికి వచ్చి ప్రభు సువార్త ప్రకటించాడు. ఆయన ఏం చేశారు? లాస్ట్కి బళ్ళాలతో చెన్నై పట్టణం ఆయన ఏం చేసి చంపేశారు. నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసించుదురు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే పర్సిక్యూషన్స్, హింస ఖచ్చితంగా మనము అనుభవించటానికే దేవుడు మనల్ని డిజైన్ చేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన వరకు మణిపూర్లో ఎంతో హింస, కొంతమందిని తలను నరికేసి వాళ్ళ కంచికి గుచ్చెళ్ళిపోయారు. ఎంతమంది ఇంకా పడుతున్నారు. నార్త్ ఇండియాలో ఎంతమంది హింస పడుతున్నారు. కొంతమందిని పాస్టర్ గారిని నగ్నంగా రోడ్డు మీద నడిపిస్తూ ఉన్నారు. కొరడాలతో కొడుతున్నారు, గుద్దేస్తున్నారు. మొన్న ఎక్కడో కరపత్రాలు పంచుతుంటే తల మీద వెనక టప టప కొట్టి గుద్ది ఉమ్మేసి పేడ నీళ్లు చల్లుతున్నారు. ఎంతో హింసిస్తూ ఉన్నారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. మనల్ని ఎవరన్నా ఒక్క మాట అంటేనే అల్లాడిపోతుంది. ఎందుకు బాధపడాలి? ఎందుకు పక్కన ఎందుకు బాధపడాలి అడగండి. వాక్యం అర్థమైతే నువ్వు బాధపడవు. ఈ వాక్యం నీకు తెలిస్తే నువ్వు బాధపడవు. సద్భక్తితో బ్రతక ఉద్దేశించు వారికి శ్రమలు హింసలు కలుగుతాయి. నన్ను హింసించారు కాబట్టి మిమ్మల్ని కూడా హింసిస్తారు. ఎవరు? ప్రభువే చెప్పాడు. కాబట్టి హింసలు కానీ, నువ్వు అనుకున్నవి జరగకపోయినా, నువ్వు అనుకున్నట్లుగా జరగకపోయినా నువ్వు బాధపడద్దు. వాటిని బట్టి నువ్వు సంతోషించు, అతిశయించు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి తర్వాత మాట, నా మాట గైకొనిన ఎడల మీ మాటను కూడా గైకొందురు. చూడండి, దేవుని మాట వినేవాళ్ళు దైవ సేవకుల మాట వింటారు. క్లియర్గా చెప్పాడు, నా మాట గైకుంటే మీ మాటను కూడా వాళ్ళు ఏం చేస్తారు? అంటే నువ్వు ఎదుటి వాళ్ళు మాటను వింటల, భర్త మాట వింటల, లేకపోతే ఇష్టానుసారం బ్రతుకుతున్నావు. ఒకవేళ భర్త లోకానుసారం అయితే ఆయన మాట వినమని నేను చెప్పట్లేదు. కుటుంబంలో ఉన్నప్పుడు భక్తిగా జీవించి దేవుని కొరకు వాళ్ళ మాట వినకుండా అవిధేయతగా బ్రతుకుతున్నావంటే నువ్వు దేవుని నియమంలో లేవు. నువ్వు, ప్రభు చెప్పాడు, నా మాట గైకొనేవాడు మీ మాట కూడా ఏం చేస్తాడు? అంటే ప్రభు మాట, నా మాట వినేవాళ్ళు ప్రభు మాట వింటారు. కుటుంబంలో చెప్పే పెద్దవాళ్ళు మాట కూడా. కొంతమంది మూర్ఖులు, ఎంత మూర్ఖులు అంటే తెలుసా, మాట వినరు అసలు. ఫుల్ ఆఫ్ అవిడే వాళ్ళు చూడగానే వీళ్ళు అవిధేయులు. వాళ్ళ దేవుళ్ళు లేరు వాళ్ళల్లో. అందుకే ఎప్పుడు నిన్ను బాధ పెడుతూనే ఉంటారు. నీ మాట పిల్లలు, ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులు మాట వింటలేదంటే పిల్లల్లో ఏముంది? దెయ్యం ఉంది. అందుకే నీ మాట వింటలే వాళ్ళు. కొంతమంది దేవుని బిడ్డలు కూడా ఒంటి నిన్న అవిధేయత, అసలు ఏది చెప్పో వినరు. విన ఎంత అసలు వాళ్ళని చూస్తుంటే వీళ్ళు ఎంత దుర్మార్గంలో ఉన్నారు. వాళ్ళని చూసి జాలేస్తుంది. అజ్ఞానంతో వాళ్ళు మనోనేత్రాలకు గుడ్డితనం కలిగిపోయి భక్తిలో ఉన్నామని వేషధారణలో ఉన్నారు. వాళ్ళల్లో విధేయత లేదు. విధేయత లేకుండా దేవుణ్ణి ఎక్కడ నువ్వు ఆరాధించేది? అంత అబద్ధంలో బ్రతుకుతున్నావు. మోసంలో నిన్ను నువ్వే మోసం చేసుకున్నావు. ప్రభు వాక్య చెప్తు, నా మాట గైకొనేవాడు ఖచ్చితంగా మీ మాటను కూడా గైకొందురు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, హింసలు ఖచ్చితంగా ప్రభువులో జీవిస్తున్నప్పుడు, ప్రభు కొరకు బ్రతుకుతూ ఉన్నప్పుడు, ప్రభు కొరకు ఉన్నప్పుడు వస్తాయి. దాంతో మాత్రం భయపడాల్సిన అవసరము లేదు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 10 నుంచి చదువుతున్నాను. చూడండి, ఇంకా మీకు కొంచెం క్లారిటీ వచ్చేస్తుంది. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము
నీతి అంటే ప్రభు కొరకు హింసించబడే వారు ఎవరంట? ధన్యులు. అంటే హింస లేకుండా పరలోక రాజ్యం లేదు. పక్క వాళ్ళు చెప్పండి, హింస లేకుండా పరలోక రాజ్యం లేదని చెప్పండి. అర్థమైందా? భక్తి చేయాలన్నా హింస కావాలి. దేవుణ్ణి హింసించారు కాబట్టి ప్రభు పోలికలోకి మారాలన్నా నీకేం కావాలి? హింస కావాలి. పరలోకం వెళ్ళాలన్నా ఏం కావాలి? హింస. ఎలా వచ్చిందో తెలియదు. హింస అంటే మనుషులు మాటల ద్వారా హింస రావచ్చు, పిల్లల ద్వారా, భర్త ద్వారా, ఈ భక్తిని బట్టి రావచ్చు. ఈ భక్తి పరిశుద్ధంగా బ్రతకటం వల్ల రావచ్చు. నీ ఆలోచన విధానానికి, దేవుని ఆలోచన విధానానికి వ్యతిరేకంగా జరిగేది ఏదైనా నీకేంటో తెలుసది, హింసే. ఇక్కడ అంటున్నాడు, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, అమ్మా వినండి, అయ్యా వినండి, ఎవరి నిమిత్తం? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఇక్కడ రాస్తుందా లేదా? ఏమి రాస్తుంది? మళ్ళీ చూడండి, నా నిమిత్తము. ఇదిగోండి, నా నిమిత్తం అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు లోకంలోంచి ఏమయ్యారు? ప్రత్యేకించబడ్డారు. మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంది ఎవరు? ఏసయ్య. ఏసయ్యని హింసించారు కాబట్టి మిమ్మల్ని హింసిస్తున్నారు. ఇప్పుడు ఎవరి నిమిత్తం మీరు జీవిస్తున్నారు? రక్షణ పొందిన వాళ్ళందరూ ఎవరి నిమిత్తం జీవిస్తున్నారు? ఏసై నిమిత్తం జీవిస్తున్నారు కాబట్టి, ఏసైని హింసించారు కాబట్టి మిమ్మల్ని కూడా ఏం చేస్తారు? ఎవడి మా అత్త తిడుతుంది, మా ఆయన తిడుతున్నాడు, మా చుట్టాలు తిడుతున్నాయి, ఎవరు తిట్టినా పర్వదు, సంతోషం, దేనికి స్తోత్రాలు చెల్లింది. చూడండి, వినండి, ఇక్కడ రాస్తున్నది, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా ఎలా చెప్తారు? అబద్ధంగా కల్పించి మీ మీద ఏం చెప్తారు? ఒక మంచి బట్టలు వేసుకుని బాగా వచ్చేస్తాం. పాస్టర్ గారికి ఉంటే పాస్టర్ గారికి పెట్టడం ఏంటి? పిచ్చిగోల నీకు. ఆ పాస్టర్ గారికి పెట్టే బదులు వెళ్ళి ఆ రోడ్డు మీద అడుక్కుని ఒడుకు పెట్టాడు. పాస్టర్ గారికి పెట్టట్లా, ప్రభుకి ఆహారం పెడుతున్నావు. నువ్వు దేనికి స్తోత్రాలు చేయలేదు, పరలోక ధన నిధిలోకి నువ్వు తీసుకొస్తున్నావు. నా సేవకులు కష్టపడుతున్నప్పుడు వాళ్ళకు బాధ్యతకి నేను పక్కన నిలబడుతున్నాను. నాకు ఎక్కువై కాదు, వాళ్ళకి ఎక్కువ ఉండి కాదు, ప్రభువుగా నేను, ప్రభు పనిలో నాకు ఈ తలాంపిచ్చాడు, నేను నిలబడతాను. అంతేగాని పక్క నుంచి చెత్త మాటలు పలుకుతుంటారే వాళ్ళు, బ్రతుకులు దీర్ఘకాలంలో మనకు కనబడిపోతాయి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు పనికి, దేవుని పనిని పాడు చేసే వాళ్ళని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుడికి వ్యతిరేకంగా ఎప్పుడు నిలబడమాక. నువ్వు చేయకపోతే నోరు ముసు కూర్చో, అంతే. చేసే వాళ్ళని చెడగొట్టమాక, అది నీ మీదకి శాపం తెచ్చిపెట్టుద్దేమో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా? హల్లెలూయా. ఇచ్చేవాళ్ళని చెడగొట్టద్దు, పెట్టేవాళ్ళని చెడగొట్టమాక. నువ్వు చేయకపోతే కామ్గా, అది నీకు దీవెనగా మారుద్ది. చేసేవాళ్ళకి లేనిపోయిన చెడ్డ మాటలన్నీ కల్పించి చెప్పటం వల్ల నీ జీవితం ఎంతో నష్టానికి అయిపోద్ది. సాతానికి తావిస్తావు. సాతాను కానీ ఎవ్వడు కూడా పైకి వచ్చినట్లుగా ఏమీ కూడా లేదు. చాలామందికి అసూయ, ద్వేషం, ఆ కపటం, అలాంటివి ఉండకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దావు. ఎందుకో తెలుసా? దేవుని రాజ్యం మిస్ అయిపోతావు. ఇంత భక్తి చేసి రేపు నరకానికి పోతే ఉపయోగం లేదు. అందరూ నవ్వుతూ ఉంటారు, అయ్యో ఇన్ని ప్రార్థనలు చేస్తారు, పాస్టర్ గారు ఇన్ని చెప్పి నరకానికి, అట్లా ఉండకూడదు. భయముతో భక్తితో కొనసాగించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. సద్భక్తితో బ్రతకాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. చూడండి, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ఎవరంట? వేరే వాళ్ళు పలుకు, మనం పలకకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరైతే మన మీద చెడ్డ మాటలు పలుకుతారో వారు మీరు ధన్యులు. చూడండి తర్వాత 12, సంతోషించి ఆనందించుడి. అంటే హింసలో ఏం చేయాలి? హింసల్లో ఏం చేయాలి చెప్పండి? అంటే నీకు ఇలాంటి మాటలు వినపడుతున్నప్పుడు నువ్వేం చేయాలి? ఆనందించాలి, సంతోషించాలి. కానీ ఎవరికి నువ్వు చెప్పడానికి వీలు? ఎన్నైనా అనుకోని, పర్వాలా పర్వాలా, స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు, నీకు వందనాలు అయ్యా, నీకు వందనాలు. సంతోషించి ఆనందించుడు, ఈ మాట మీకు అర్థం అవ్వాలి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఏమంటే ఇక్కడ ఫలం అధికం కావాలా, పరలోకంలో ఫలం అధికం కావాలా? పరలోకంలో ఫలం అధికం కావాలని మీరు దేని గుండా నడవాలి చెప్పండి, గట్టిగా కరెక్ట్ చెప్తుంది. దేని గురించి నడవాలి? హింసల గుండా
హింస లేకుండా పరలోకం లేదు. హింస లేకుండా పరలోకంలో ఫలము అధికము కాదు. హింసలకు జీతం ఉంది, హింసకు జీతం ఉంది. నీ మీద పలికే చెడ్డ మాటలకు జీతం ఉంది, నీ మీద పలికే అబద్ధపు మాటలకు జీతం ఉంది. కాబట్టి నువ్వు సంతోషించు, నువ్వు ఆనందించు. పరలోకంలో ఏమవుతుందో తెలుసా? నీ ఫలము అధికమవును. ఇలాగూ మీ పూర్వీకులందరికీ ప్రవక్తలను హింసించరు. నీకే కాదు, నీ తరవులో వెనక తరవులో ఎంతోమందిని ప్రభు వారిని హింసించారు, ఇంకా ఎంతమందిని హింసించారు, ఓ అపోస్తలను హింసించారు, యేసు ప్రభు శిష్యులను హింసించారు. కాబట్టి హింస అనేది మన యొక్క హక్కును కూడా చెప్పొద్దు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హింస లేకుండా పరలోకం లేదు, హింస లేకుండా ఘనత లేదు, హింస లేకుండా ప్రమోషన్ లేదు, హింస లేకుండా ప్రతిఫలం లేదు, హింస లేకుండా దేవుని నామానికి మహిమ లేదు. కాబట్టి హింసల గుండా వెళ్ళటానికి నువ్వు ఇష్టపడు, నీ మైండ్ నువ్వు తయారు చేసుకో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి హింసలు పడుతున్నందుకు, హింస అంటే ఏంటి? నీ ఆలోచనకు వ్యతిరేకంగా ఏది జరిగితే అది హింసే నీకు. నీ భర్త నీకు అనుకున్నట్టుగా ఉండకపోతే అది నీకు హింసే, పిల్లలు అనుకుండగా ఉండకపోతే అది హింసే, ఆర్థిక పరిస్థితులు బాగోకపోతే హింసే, ఓ నీకు అందరు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే అది హింసే. అన్నిటిని బట్టి నువ్వు సంతోషించు, ధైర్యంగా ఉండు. ప్రభు నిన్ను తప్పిస్తాడు. ఖచ్చితంగా నిన్నేం చేస్తాడో తెలుసా? ఎక్కడైతే అవమానించబడ్డావో, ఎక్కడైతే దూషించబడ్డావో, ఎక్కడైతే హింసించబడ్డావో, ఎక్కడైతే నువ్వు అనేకుల ముందు తల తెచ్చుకునే పరిస్థితి చేశాడో, అక్కడే నా ప్రభువు నీ తల పైకెత్తి నిన్ను అనేకుల ముందు తలగా దేవుడు నిన్ను చేస్తాడు. హల్లెలూయా. అర్థమైన దేవునికి స్తోత్రాలు చెప్పండి. కాబట్టి హింసలు పొందొచ్చు అంటారు, పొందకూడదు అంటారా? పక్కన వాళ్ళకి మీరు పొందేది వింతకే అనుకోమండి, అది మనకు సరైంది అని చెప్పండి. హల్లెలూయా. హింస మనల్ని దేవునికి దగ్గరగా చేసేస్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లి మనల్ని ఎంతో చక్కగా మార్చుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఏ హింస వచ్చినా కానీ నువ్వు బాధపడద్దు, ఏ పర్సిక్యూషన్ వచ్చినా నువ్వు బాధపడద్దు, ధైర్యంగా ఉండు. ప్రతి శ్రమ శోధనలో ప్రభువుని పట్టుకుని దాటుకుంటూ వెళ్ళిపోదాం. గడాంధకార లోయలు వచ్చినాయి కానీ అక్కడే దేవుడు నిన్ను ఉంచడు, మళ్ళీ నిన్ను వెలుగులోకి దేవుడు తీసుకొస్తాడు.